హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఈఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో ఇప్పుడు మనకి మరొక లేటెస్ట్ అప్డేట్ అనమాట దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం వందే మాత్రం గేయానికి జాతీయ గీతం హోదా సో జాతీయ గీతం జనగణమనతో సమానమైన హోదాను వందే మాత్రం గేయానికి కల్పించాలని కోరుతూ న్యాయవాది అశ్విన్ కుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ కేంద్ర ప్రభుత్వాలకు సో బుధవారం ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది ఈ పిటిషన్పై రెండు ప్రభుత్వాలు తమ వైఖరి ఏమిటో తెలపాలని తాత్కాలిక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి అయితే ఇక్కడ విపిన్ సింగ్ సంఘీ విపిన్ సంఘి జస్టిస్ సచిన్ దత్తా ధర్మాసనం ఆదేశాలు జారీ చేసిందనమాట అంటే మాత్ర గేమ్ ఏదైతే ఉందో దీన్ని నెక్స్ట్ దేశంలో అన్ని పాఠశాలలు విద్యాసంస్థలు ప్రతి పని పది పని దినాన కూడా అంటే వర్కింగ్ డే రోజున జనగణమన వందే మాత్రం గేయాలను ఆలపించలేక కూడా ఆదేశించాలని పిటిషనర్ అభ్యర్థించారన్నమాట హైకోర్టు విచారణకు చేపట్టక ముందే పిటిషనర్లోని వివరాలు బహిర్గతం చేయడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది సో మొత్తం మీరు ఏం చెప్తున్నారంటే ఏదైతే జనగణ మనకు జాతీయ గీత హోదా అయితే ఉందో అదేవిధంగా ఇక్కడ వందే మాత్రం ఆలాపనకు సంబంధించి కూడా దానికి సంబంధించి కూడా ఇక్కడ ఖచ్చితంగా మార్గదర్శకాలు లేనందున వివిధ పద్ధతుల్లో పాటిస్తున్నారని సినిమా హాల్లో విందుల్లో వీటిని దుర్వినియోగం చేస్తున్నారని అందువల్ల దీనికి కూడా జాతీయ హోదా కల్పించి దీనికి కూడా సరైన మార్గదర్శకాలు విడుదల చేయాలని చెప్పేసి ఇందాక మనం చెప్పుకున్న అయితే కోర్టులోని వాద్యం అయితే అక్కడ దాఖలు చేశారన్నమాట దీనిపై ప్రభుత్వాలకు నోటీసులు అయితే జారీ చేసింది హైకోర్టు సో చూడాలి మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో సో వందే మాత్రం అక్కడ ఆ గేయాన్ని సో జనగన్ మన జాతీయ గీతం కింద మరి అవకాశం హోదా కల్పిస్తారు లేదు చూడాలి ప్రభుత్వం సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి